మిత్రులారా, మణిపూర్లో మైతీలు కుకీలు అనే తెగల మధ్య దారుణమైన మారణకాండ జరుగుతుంది. ఈ దారుణ మారణకాండలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మైతీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అయితే బహిరంగంగానే కుకీలను విమర్శిస్తున్నాడు. ఆయన గత ఏప్రిల్ నెలలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆర్గనైజర్ అనే పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా అన్నాడు, విదేశీయులైన, ముఖ్యమైన పాయింట్, విదేశీయులైన కుకీ వలసవాదులు సామాజిక రాజకీయ ఆర్థిక వ్యవహారాలపై ఆధిపత్యం సాధించారు. ఆ తరువాత ఆదివాసులైన రాష్ట్ర ప్రజలు రెండో తరగతి పౌరులుగా ఆ స్థాయికి కుదించబడ్డారు అని ఇంత బహిరంగంగా ఇంత పచ్చిగా కుకీలకు వ్యతిరేకంగా విద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడాడు. వారు విదేశీయులట, వారు వలసవాదులట, వారు రాష్ట్రాన్ని ఆక్రమించుకునేటప్పటికే ఆ రాష్ట్ర ప్రజలు రెండవ తరగతి పౌరులైనారట. ఈ రకంగా కుకీల మీద ద్వేషభావాన్ని మైతీతులకు చెందివాడైన రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడి ఆ మైతీలు కుకీల మధ్యన ద్వేషభావాన్ని విపరీతంగా పెంచారు. దానివల్ల మనకందరికీ తెలుసు, గత 3 నెలలుగా భయంకరమైనటువంటి దారుణ మారణకాండ జరుగుతోంది. అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, బహిరంగంగా ఈ రకంగా కుకీలను తీవ్రంగా విమర్శించి వాళ్ళు విదేశీయులు అని కూడా ప్రకటించినటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఆ మైతీలు కానీ, దానిని సపోర్ట్ చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ పరివారం కానీ లేకపోతే అస్సాం ముఖ్యమంత్రి కానీ, వీళ్ళందరూ కూడా, అస్సాం ముఖ్యమంత్రి బీజేపీకి చెందినవాడు, వీళ్ళందరూ కూడా రహస్యంగా కుకీ సాయుధ తీవ్రవాదులతోటి సంబంధం పెట్టుకున్నారు. ఉదాహరణకి ఆర్ఎస్ఎస్ నాయకుడు అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జ్ అయినటువంటి రామ్ మాధవ్, అలాగే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, వీళ్ళిద్దరూ కూడా 2017 ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు, 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు కుకీ సాయుధ తీవ్రవాద నాయకుడు అయినటువంటి యునైటెడ్ కుకీ లిబరేషన్ ఫ్రంట్ చైర్మన్ అయినటువంటి ఎస్ఎస్ హాపిక్ను కలుసుకున్నారు అనేది తెలుస్తుంది. ఎందుకోసం కలిశారు? అతని యొక్క మద్దతును, కుకీల యొక్క మద్దతును తమకు ఇవ్వమని చెప్పి కోరుతూ వాళ్ళు కలుసుకున్నారు. వాళ్ళు ఈ కుకీల మద్దతు కోసం అని చెప్పి ఆ తీవ్రవాద నాయకుడికి కొంత డబ్బు కూడా చెల్లించారు. ఈ విషయం ఎలా తెలిసింది? ఈ తీవ్రవాద నాయకుడైనటువంటి హాకిప్పు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ ద్వారా తెలిసింది. ఆ లెటర్ ఎలా బయటకు వచ్చింది? హాకిప్పు ఇంపాల్ ఉన్న ఎన్ఐఏ కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశాడు. అఫిడవిట్కు అనుబంధంగా ఈ లెటర్ను జత చేశాడు. ఆ రకంగా ఈ ఆర్ఎస్ఎస్ నాయకులు తన దగ్గరకు వచ్చారని, తన మద్దతు కోరారని, కొంత డబ్బులు ఇచ్చారని ఈ విషయాలను కూడా ఆ లెటర్లో పొందుపరుస్తూ ఆ లెటర్ని ఎన్ఐఏ కోర్టులో సబ్మిట్ చేయటం జరిగింది. ఇది ఆర్ఎస్ఎస్ నాయకులు, అగ్రనాయకులు ఈ కుకీల యొక్క సాయుధ తిరుగుబాటుదారుల యొక్క సహకారం కోరారు అనే విషయం ఇంత స్పష్టంగా రుజువైంది. మిత్రులారా, చూడండి, ఒక పక్కన కుకీలకు వ్యతిరేకంగా వాళ్ళు విదేశీయులు వలసవాదులు అంటూ తీవ్ర విమర్శలు చేసి రెండు వర్గాల వాళ్ళని రెచ్చగొట్టి దారుణ మారణకాండకు కారకులైనటువంటి వాళ్ళు, రెండో పక్కన రహస్యంగా కుకీ సాయుధ తిరుగుబాటుదారుల యొక్క మద్దతు కోరుతూ వాళ్ళకు కొంత డబ్బు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళతో రహస్యంగా సంబంధాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకుల యొక్క ద్వంద్వ వైఖరి, రెండు నాయకుల వైఖరి. ఈ ద్వంద్వ వైఖరిని, రెండు నాయకుల వైఖరిని దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని, దేశభక్తులైన వారందరూ కూడా ఇలాంటి వారి యొక్క చర్యలను ఎండగట్టాల్సిందిగా జన విజ్ఞాన వేదిక కోరుతోంది.